మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఆ మారు మనసు పొందుడని చెప్పబడిన వాడు ఇక్కడే దేవుడు భలేదిరా ఏం చేస్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ దినమున యందు యోహాను అరణ్య మార్గంలో ప్రకటన చేస్తున్నాడండి. అలాంటి సేవ యోహాను చేశాడు. ఈ రోజున మనం ఈ జన్మదిన కార్యక్రమంలో ఈ యొక్క మార్టిన్ పాల్ కూడా ఒక బలమైనటువంటి సేవ. దేవుడు ఎక్కడ సిద్ధపరచాడు దైవజనులు అనుకోవచ్చు, మేము అనుకోవచ్చు, కానీ దేవుడు తనకి రాబోతున్నటువంటి తరములో రాబోతున్నటువంటి దినాల్లో వారికి తగినట్టుగా వారికి చెప్పే వాక్యం చెప్పే తగినట్టుగా వారి కొరకు ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు సిద్ధపరచుడుగాక. దేవుడు ఏ ప్రాంతంలో వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు ఏ విధంగా దేని కొరకు ఏది నేర్పించాలని తన పట్ల దేవుడు తలంచి ఒక ఉద్దేశం, ఒక నిర్ణయము, ఒక ప్రణాళిక కలిగాడు, అవన్నీ కూడా తన పట్ల నెరవేర్చుకోబడుగాక. ఈ రోజున మన పిల్లలు ఇక్కడ ఈ పుట్టినరోజు తారీఖును బట్టి మనం కూడా మార్టిన్ పాలు ప్రథమ సంతానం, దైవజనులకి ప్రథమ సంతానమేనా, ప్రథమ సంతానాన్ని దేవుడు మొదటి సంతానాన్ని దైవజనుడికి ఇచ్చినటువంటి మొదటి కుమారుడు దేవుడికే సమర్పించాడు. ఆ పని మరొక స్త్రీ చేస్తుంది పాత నిబంధనలో. ఆ స్త్రీ పేరు కూడా మీరు చెప్పాలి, ఆ వ్యక్తి పేరు, స్త్రీ పేరు చెప్పాలి. ఎవరమ్మా అన్న? ఆ వ్యక్తి పేరు, పరిచయం చేసిన వ్యక్తి పేరు. సమీయలు కూడా మూడు పరిచయలు చేశాడు. ఒకటి న్యాయాధిపతి పరిచయం చేశాడు, రెండవది కాపరి పని చేశాడు, మూడవది ప్రవక్త పని చేశాడు. పని చేస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా ఊరకే రాలే. ఆమె కూడా చాలా సంవత్సరాల నుండి గర్భఫలం లేదు, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఆమె చేసుకున్నటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి ప్రార్థన ఏమేమి చేసిందంటే, నాకు ఒక మగబిడ్డ దయచే ప్రభు అని ప్రార్థన చేసింది. ఎవరిని ప్రార్థన చేసింది? చదవండి ఆ వాక్యం కూడా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. దేవునికి స్తోత్రం. చాలండి, వాడు బ్రతుకు దినములన్నీ కూడా ఎక్కడ వేరే పనులు కాకుండా నీ సేవ కొరకే ప్రభువా, నీ పని కొరకని సమర్పించారు. తల్లి సమర్పించింది. ఇక్కడ ఈ ప్రార్థనలో మనం గమనించాలి, ఆమె ఒక ప్రార్థన చేసింది. అదేంటంటే, నీ ఇష్టం ప్రభు, ఏదైనా ఇవ్వలేదు కానీ మగబిడ్డ దయచేయమని ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? ఒక మంచి మగబిడ్డ దయచే ప్రభువా, వాడిని పెంచుకొని పెద్ద చేసుకుని నా దగ్గర ఉంచుకొని కానీ మరలా నీ పని కొరకు అప్పగిస్తాను. ఎవరి పని కొరకు? దేవుని పని కొరకు అప్పగిస్తానని ఆ మాటను తీర్మానంగా తీసుకొని ఆమె ప్రార్థన ప్రారంభించిందండి. అలాంటి ప్రార్థన ఊరికే పోదు. ఈ రోజున అనేక ప్రార్థనలు మనం చేస్తాం. మన స్వార్థం కొరకు చేసే ప్రార్థనలు ఉంటాయి, మన స్వప్రయోజనం కొరకు చేసే ప్రార్థనలు ఉంటాయి, మన ఇష్టం కొరకు చేసే ప్రార్థనలు ఉంటాయి, మనం దేనికో ప్రార్థన చేస్తాం. ఆ రోజున ఆమె చేసిన ప్రార్థన నిస్వార్థమైనది, అది దేవుని కొరకే, దేవుని పని కొరకే చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ రోజున మీలో ఒకవేళ గర్భఫలం లేక పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి విలువ లేనటువంటి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీ మక్కిస్తంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువా, ఒక మొక్కుబడితో ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన? ఒక మొక్కుబడితో, ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుని అది దేవుడి కొరకై మన తలంపు ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన దాటిపోడు. దేవుడు ఆ ప్రార్థనను నిరర్థకం చేయడండి అన్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మంచి కుమారుడు దేవుడు ఇచ్చాడు. కుమారుడు ఇవ్వగానే ప్రతి తల్లి కూడా కుమారుడికి పాలు విడిచిపెట్టిన తర్వాత, ఆమె పాలు మాన్పించిన తర్వాత మరలా ఆ బిడ్డను తన దగ్గర ఉంచుకొని పెంచుకోవట్లే,
పాలు మార్పించి దేవుని మందిరానికి తీసుకొస్తుందండి. చదవండి ఆ వాక్యం కూడా, చదవండి 25వ వచనం, చదవండి 25వ వచనం, 24వ వచనం చదువుతారు, 24వ వచనం. ఎవరు అన్న? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం ఈ వృత్తాంతాన్ని గమనించగలము. ఈ వృత్తాంతంలో మనకు ఏమర్థమవుతుందంటే, ఆమె 10వ వచనంలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలమే ఆ నెరవేర్పు. ఆ బిడ్డ మగబిడ్డను దేవుడు దయచేయడు, మగబిడ్డను దయచేశాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత పాలు మార్పించిన వెంటనే ఒక పండగ వాతావరణంతో ఎక్కడ తీసుకురావాలని మళ్ళీ ఆ మొక్కుబడి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని మందిరానికి సిలోహోలో ఉన్నటువంటి ఏలి అనే ఒక దైవజనుడి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఏలియా కాదు, ఏలి అనే దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడనే ప్రతిష్ఠిస్తున్నారు. ఆ బాబుని దేవుని పని కొరకు, సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నారండి. ఈ రోజున దేవుని పని అంటే కొంతమంది చులకనగా చూసే వాళ్ళు ఉన్నారు. ఏముందిలే పాస్టర్ గారు, ఎక్కడ చూసినా సేవకులు పెరిగిపోయారు కదా. ప్రతి ప్రాంతంలో ఇప్పుడు బైబిల్ కాలేజీలో చూసేసరికి ఎంత మంది సేవకులు తరిమీద అవుతున్నారు. అనేకమైన బైబిల్ కాలేజీలు ఇండియాలో కానీ ఈ ప్రపంచంలో చాలా బైబిల్ కాలేజీలు ఉన్నాయి, చాలా బైబిల్ కాలేజీలు ఉన్నాయి. నేను వెళ్ళిన బైబిల్ కాలేజీలు కానీ, దైవజనులు చదివిన బైబిల్ కాలేజీలు కానీ, ఆయా కాలేజీలలో 100 మంది తరఫీదు అవుతున్నారండి. 100 మంది తరఫీదు అవుతున్నారు, స్త్రీ కాని పురుషులు కానీ. చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కానీ అందులో సేవ చేసేవారు కొంతమంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100 మంది సేవ చేసి 100 మంది ట్రైనింగ్ తీసుకుంటే అందులో 5వ పరువు మంది సేవ చేస్తున్నారు. మరి చాలా మంది ట్రైనింగ్ తీసుకున్నారుగా పాస్టర్ గారు. వారందరూ కూడా సేవ కొరకు వచ్చారా అంటే, వారు చివరి వరకు పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరిచిన వారు కొందరే. దేవుడు అనేకులు పిలుచుకున్నాడు, మరలా అందులో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపును ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఇది అందరికి వచ్చే భాగ్యం కాదండి. ఏదో ఒక వృత్తిగా మరలా మేము సేవకులు, ఇప్పుడు నేనున్నాను, నా కుమారుడికి ఒక నిసి అని పేరు పెట్టాను. నా కుమారుడికి నిసి పాలని, నా తర్వాత ఇవో చోటపల్లి గ్రామంలో చర్చి కట్టారా, అక్కడ నువ్వే సేవ చేసుకుని అది అర్పించేది. అది ఒక వృత్తి కూడా కాదు. ఇది మరలా ఒక వృత్తిగా మా పిల్లకి వారికి అప్పగించేది కూడా కాదు. ఇది దేవుని సమర్పణతో, దేవుని కృప వల్ల, ఆయన సంకల్పం వల్ల జరిగే కార్యం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేదో వారికి వంశపారపర్యంగా వచ్చేది కాదు, ఇదేదో వారికి ఓడకిని సమర్పించేది కాదు. వారిలో ఉన్న లక్షణాలను బట్టి, వారిలో ఉన్న దైవికమైనటువంటి పిలుపుని బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దైవికమైనటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడికి సమర్పించే కార్యక్రమం. కాబట్టి దేవుడు వెళ్ళారా, ఈ రాత్రి ఇక్కడ ఒక ఘనమైనటువంటి కార్యక్రమం మన ముందు మరి కొద్ది నిమిషాల్లో జరగబోతుంది. చిన్న బిడ్డను 11 సంవత్సరాలు దేవుడు కంప్లీట్ గా దేవుడి కృప వల్ల కాపాడాడు. నేను ముగిస్తున్నా, దైవజనులు వచ్చారు. 11 సంవత్సరాలు దేవుడు కంప్లీట్ గా కాపాడి ఈ 12వ సంవత్సరం మందు దేవుడు సంపూర్ణంగా తన సేవ కొరకు పిలుస్తున్నాడు. హల్లెలూయా. తన పని కొరకు పిలుస్తున్నాడండి. ఈ పుట్టినరోజు సందర్భంగా, ఈ 100వ సంవత్సరం ముందు, ఈ 25వ తారీఖున, ఈ 11వ మాసం 2020వ సంవత్సరం ముందు దేవుడు తనను సంపూర్ణమైనటువంటి సేవ కొరకే, దేవుని పని కొరకే, దేవుని పనిగుట్టుగా ఈ రాత్రి దేవుడు సమర్పించబోతున్నాడు. ఆ పనిని బట్టి, ఆ కార్యక్రమం బట్టి మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా, మనమందరం ఆ ప్రార్థన ఆత్మతో, ప్రార్థన భావంతో ఆ బిడ్డను దేవుడికి సమర్పించాలి. రాబోతున్నటువంటి దినాల్లో, రాబోతున్నటువంటి తరంలో ఒక గొప్ప సేవకుని మనము ఈ ప్రాంతంలో చూచుకోవాలా. స్తోత్రం చేద్దామా. రాబోతున్నటువంటి తరంలో ఒక గొప్ప సేవకుడు వాడబడాలండి.
రాబోతున్నటువంటి తరములో ఏలియా ఎలాగైతే ఓడిపోతాడో, యోహాను ఎలాగైతే ఓడిపోతాడో, అదే విధంగా సమూయేలు ఆ తల్లి ఎలాగైతే ప్రతిష్ఠించి దేవుని మందిరానికి అప్పగించిందో, ఆ నాటి నుండి ఆ వ్యక్తి న్యాయాధిపతిగా కాపరిగా ప్రవక్తగా ఒక గొప్ప బాధ్యతను నిర్వర్తించాడు. అదే బాధ్యతలు సమూయేలు యొక్క మాటిన పాల జీవితంలో మనం చూడాలి. అదే ఒక గొప్ప సేవ, అదే గొప్ప విధానం, అదే గొప్ప ప్రణాళిక, అదే గొప్ప ఉద్దేశం తన పట్ల దిన దినము నెరవేర్చబడుగాక. ఆమెన్ కదా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి, మన ప్రథమ ఫలము దేవునికి సమర్పించాలి. అది మనం చదువుతున్న వాక్యమే, అది దైవజన అక్షరాలుగా తన స్వార్థం కొరకు ఇక్కడే ఉంచుకోవాలి. ఇక్కడే నా కొరకే కాకుండా దేవుని పని కొరకు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మార్టిన్ పాల్ గొప్ప సావుడు కావాలి, గొప్ప సావుడుగా దేవుడు ఆ యొక్క జనరేషన్ లో వారి తరంలో ఒక బలమైనటువంటి పాత్రగా వాడుకోవాలని ఆశిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా.